చాలా మందికి డౌట్ ఉంటుందండి ట్రాక్టర్ లో ఆయిల్ బ్రేక్స్ అంటే ఏంటి, నార్మల్ డ్రై బ్రేక్స్ అంటే ఏంటి అని. చంద్ర గారిని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుదాం. చెప్పండి చంద్ర. ఓకే, ఆయిల్ బ్రేక్ అండి. ఓకే, డ్రై సెట్ అంటారు, ఇది డ్రై అండి. రెండింటికి మెయిన్ వేరియేషన్ ఏముంటుంది అని, అసలు డిఫరెన్స్ ఏంటి? ఓకే, డిస్క్ బ్రేక్ లాగా బాగా పట్టుకుంటుంది. ఓకే, స్లిప్ అవుతూ ఉంటుంది. ఓకే, లైఫ్ ఇప్పుడు రెండింటిలో లైఫ్ దేనికి ఎక్కువ వస్తుంది అండి? ఇంజిన్ లైఫ్. ఓకే, ఆయిల్ బ్రేక్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. మూడు నెలలకే కాస్ట్ వైజ్ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అండి రేటు? కొత్త చేయించాల్సి వచ్చినప్పుడు ఎనిమిది ముక్కలు అండి, నాలుగు ప్లేట్. అవునండి, ఒక వీల్ కి రెండేసి చప్పున పడతాయండి. ఓకే, ఇది వచ్చి కాస్ట్ 500 అండి. 500 ఒక్కొక్కటి. ఎన్ని ప్లేట్స్ పడతాయండి? ₹650 అండి. ఓకే, ఒకసారి చేంజ్ చేస్తే 30,000 వరకు అవుతుంది. డ్రై బ్రేక్లు అయితే అండి? ఈ డ్రై బ్రేక్లు అయితే 3 నెలలకు ఒకసారి పడుతుంది అండి. 6,000. ఇది అయితే సంవత్సరానికి ఒకసారి చేంజెస్ చాలా అండి ఆయిల్ బ్రేక్లు? ఇది సంవత్సరానికి ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అండి. కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే లైనింగ్ బాగుంటే వదిలేసుకుంటాం అండి. ఓకే, సో కాస్ట్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉంది, కానీ బ్రేకింగ్ లో కూడా అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇది సడన్ బ్రేక్ అండి. ఓకే, మీ గ్యారేజ్ గురించి చెప్తారండి? ఉమాశంకర్ గ్యారేజ్. ఉమాశంకర్ గ్యారేజ్ అన్నమాట. లొకేషన్ అండి ఎక్కడది? ఎవరైనా ఈ జగ్గంపేట సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు రావాలంటే ఎలా, వాళ్ళకి అడ్రస్ ఎలా ఉంటుంది? ఎర్రవర రోడ్డు యానాద్ హాస్పిటల్ దగ్గర అండి. ఓకే, జగ్గంపేట నుంచి ఎర్రవర రోడ్ లో ఉంటుంది. ఎర్రవర రోడ్ అండి, యానాద్ హాస్పిటల్ దగ్గర. యానాద్ లేడీస్ హాస్పిటల్. లేడీస్ హాస్పిటల్ దగ్గర. రైట్, థాంక్స్ అండి.